రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్ను మూశారు. ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉదయం 3:25 ఆయన చనిపోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20 జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయనకు 3 కుమార్తెలు. దాదాపు 183కు పైగా సినిమాల్లో రెబల్ స్టార్ నటించారు. 1966లో చిలక గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970, 1980లలో దాదాపు 183కు పైగా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు. బీజేపీ తరఫున 12వ లోక్సభ ఎన్నికలలో 1998లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 13వ లోక్సభకు కూడా నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అలా అటల్ బిహార్ వాజ్పేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. మార్చి 2009లో బీజేపీని వీడి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు.